మాట్లాడినప్పుడు ఎవడు మాట్లాడలే, అందరు భయపడరండి. ఎక్కడున్నారు ఇల్లంతా? ఇళ్ళకి ఏమెరుగా, ఎక్కడ సోయి ఉన్నది ఇళ్లకు? జలదృశ్యం ఆఫీస్ మీద దాడి చేసినాం. కేసీఆర్ అంటేనే కేవలం రాజకీయాల గురించి తెలంగాణను వాడుకుంటందుకు వచ్చిందని చెప్పి ఆ రోజు నుంచే భీష్మించుకొని కూర్చున్నాము. అసలు విద్యార్థులు రాజకీయాలకు, విద్యార్థులు ఆర్గనైజేషన్ పెట్టొద్దు, తెలంగాణ గురించి కొట్లాడొద్దు, మేమే కొట్లాడదాం అంటే అసలు విద్యార్థులు లేని అసలు తెలంగాణ ఎక్కడదని చెప్పని, మా పోరాటాలు లేని తెలంగాణ ఎక్కడదని. లాస్ట్ కు మా పోరాటాలతోనే అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు అందరూ పోరాటాలతోనే తెలంగాణ వచ్చింది కదా అని కాదన్నప్పుడు ఎక్కడున్నారు వీళ్ళంతా? అప్పుడు ఏ ఛానల్ ఎవరు చూపించినప్పుడు మేము సచిపోయిన మధ్య అని ఒకటి పెట్టుకొని పోయి జనం లోపలి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇవి కాదు, ఇవన్నీ పిచ్చి మాటలేదో నేనే చెప్పబట్టి ఎప్పటి నుంచి ఎప్పటి నుంచో కొట్లాటలు బొచ్చడం మంది ఉన్నారు బయట, మస్తు మంది ఉన్నారు. ఎవరు ఎన్నడు గద్దరు నిలబడలేదా జనాలకు బట్టి లట్టు పట్టుకొని వచ్చి నిలబడాడు మీటింగ్లు పెట్టని ఏ పార్టీ రాజకీయ పార్టీ సపోర్ట్ చేయని టైంలో వచ్చి ఇక్కడ మీటింగ్లకు, ప్రతి మీటింగ్లకు ఎక్కడ ఏది ఉన్నా కానీ నేను ఉన్నాను వచ్చి నిలబడేదబ్బా. వాళ్ళందరూ పోయాటో ఏదో నిన్న వచ్చి నేను చేపట్టయింది నువ్వు చేపట్టయింది ఆఖరి కోరికగా చెప్తున్నా నేను. ఈ దొరను ఓడగొట్టాలి ఓడగొట్టాలి అంటే అది మొత్తం మెసేజ్ అంతా ఎక్కడికో పోయింది కదా. అవును, సమస్యనే లేదు కదా అని చనిపోయిన తర్వాత కూడా చెప్పినాం కదా అని ఆఖరి కోరిక ఇది అని చెప్పినాం. ఇంత మొత్తం ఏంటంటే ఒక పెద్ద వటవృక్షం మొత్తము, ఒక పిశాచుల లెక్క మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయినటువంటి ఆయన నెట్వర్క్ ను కూల్చడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎట్లయితేదబ్బా? సో మేమంతా నేను చేసినా నేను చేసినా ఎవడు విరవిగా ఏం లేదు. ఓ అట్లా అట్లా చెప్పినప్పుడు మేము ఆయన అన్నాం పల్లెకి ఒకడు గల్లీకి ఒకడు ఢిల్లీ దాకా పోయిండు ఒకడు ఎక్కడ చూసినా నీకోసమే ఎత్తుకులాడుతున్నామని ముంగట ఏడుపు ముఖం పెట్టి ముల్లే కట్టుకుంటున్నారు. అమ్మా చూడు తెలంగాణమా అంగట్ల బతుకు ఆగమాగమా అని నిన్ను వాడుకుంటున్నారు, నిన్ను దోసుకుంటున్నారు అని చెప్పని మేమన్నీ మేము తిరుగుబాటు చేసి కేసీఆర్ ను తిడుతున్న టైంలో వీళ్ళందరూ పోయి ఆయన దగ్గర కూర్చున్నారు. నువ్వు మీరే గొప్ప కవిత దగ్గర కూర్చున్నారు, అప్పుడు ఇంకా కేటీఆర్ లేనే లేడు, హరీష్ దగ్గర కూర్చున్నారు, మీరు లేకపోతే తెలంగాణ లేదు అన్నోళ్ళు కదా అయ్యాల మాట్లాడాలి. మేము ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. ఈవెన్ మా సార్ కోదండరామ్ సార్ కూడా 2018-19 వరకు కూడా దాదాపు ఆయన ఆయన పడి ఉండే కదా, ఆయన పడి ఉండే మా బోటలో కొట్లాడే మీరు లంగా ఎత్తుంది కాదు ఇది, ఈయన మొత్తం మోసం చేస్తున్నాడు అని చెప్పి మేము కొట్లాడినాం. అప్పుడు ఎవరు ఎవరు మాట్లాడారు? మేము మాట్లాడినందుక ఇప్పుడు చెప్పు, నేను గంటలు గంటలు చెప్పగలుగుతా, ఒక్కొక్కరు స్టోరీ చెప్పగలుగుతా. ఇక్కడ కూర్చుంటే ఇక్కడ నిరాహార దీక్ష శిబిరాల దగ్గర కూర్చుంటే కూడా వాకింగ్ చేసుకుంటూ పోయిన ఒకరు కానీ ఒకరు ఆడికి రాలే ఒకరు కూడా. ఇక్కడ కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్ లేవు నువ్వు ఇక్కడ దీక్ష జరగొద్దని చెప్పిండు. మేము దిష్టిబొమ్మ చూసాయినాక దిష్టిబొమ్మ తలగబెట్టించింది, దానివల్ల మేము ఉంటే ఒక్కరు తలగబెట్టిస్తే మళ్ళా దాన్ని తీసేస్తే ఇంకోటి మేము అక్కడ దాకా పోయినాం ముంగడ దాకా పోయినాం ఎన్సీసీ కార్డు దాకా పోయినాక అది తీసేసారని అంటే మళ్ళా ఏంది ఓల్డ్ పీజీ కార్డుకి వెళ్ళి తీసుకొచ్చి తీసుకొచ్చి ఎన్ఆర్ఎస్ కార్డుకి వెళ్ళి తీసుకొచ్చేసి మళ్ళీ దిష్టిబొమ్మ తలగబెడితే మూమెంట్ లేచింది. పాలిటీషియన్స్తో ఈయనతో కాదు కదా. అప్పుడు ఎక్కడున్నారు ఇల్లంతా? వాళ్ళ దగ్గరనే ఉన్నారు కదా ఇల్లంతా. ఇప్పుడే వచ్చి మాతోనే అయింది అది అంటే తప్పది. కేసీఆర్ 2018 తర్వాత గెలిచిన తర్వాత అసలు ఎవ్వడు మౌనంగా ఉన్నప్పుడు నేను ఒక్కనే కొట్లాడినా అనే లైన్లో చెప్పుకొస్తుండే, ఇది చాలా మంది తెలవాలా, మీరు మౌనంగా ఉన్నారా అంటే నేను అడుగుతున్నా. ఎక్కడ మౌనంగా ఉన్నావబ్బా, ఎక్కడ మౌనం ఉన్నావు? ప్రభుత్వం వచ్చిన తర్వాత జనానికి తెలియపోయిందంటే మాది కూడా ఛానల్ ఉండే టీఎన్ఎన్ తెలంగాణ న్యూస్ నెట్వర్క్ అనే ఛానల్ ఉండే, ఆ ఛానల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను చూపించలే. ఎందుకంటే నేను ప్రజా కంటకమైనటువంటి పాలన చేస్తున్నాను, చూపించలే. చూపించకుంటే మాకు చంద్రవదన్ అయితే పిలిచి అరే ఎందుక నువ్వు మీరు ఎందుకు చూపించారు, ఏంది మీకు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా అంటే మాకు అవసరం లేదు చూపించాం. అరే ఏదో ఒకటి నువ్వు కొద్ది రోజు టెస్ట్ చేయాలి కదా అంటే సరే అని చచ్చుకుంటా మేము ఏం చేసినాం, నిర్ణయం తీసుకుని ఒక సంవత్సరము యాడ్ చేసినాం, వేస్తే మాకు బిల్లులు కూడా ఇవ్వలే వీళ్ళు, బిల్లులు కూడా ఇవ్వలే వీళ్ళు. వీళ్ళు ఎవరబ్బా? నిన్న మొన్న వచ్చి మాట్లాడేటోళ్ళు వీళ్ళు నాకు అర్థమైతే లేదు. మేము పెట్టిందే దాని గురించి కదా, చూడురు మీరు గత రికార్డ్స్ తీసుకుని చెప్పిన ఛానల్ పోయినా మంచిదే కానీ వీళ్ళకి ఎవరికి కాంప్రమైజ్ కావాలి? ఒక్క ఆంధ్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఒక ఆంధ్ర అడ్వర్టైజ్మెంట్ కూడా తీసుకోకుండా చేసిన వాళ్ళు ఉన్నాం, బొచ్చడు మంది ఉన్నాం ఇక్కడ. మేము ఎందుకు చేయాలి? నేను ఏమంటున్నా 2001 తెలంగాణ గురించి కొట్లాడుతున్నాం. ఈయనకు నచ్చలేదని చెప్పి రాజశేఖర రెడ్డి దగ్గరకు పోయో, లేకపోతే ఈయన నచ్చలేదని చెప్పి మేము చంద్రబాబు దగ్గరకు పోయో, పోలే. అట్లా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇది కూడా చెప్తున్నారు. అట్లా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా పోయిన వాళ్ళు కూడా చాలా పెద్ద మనుషులు లెక్క చలామణి అవుతున్నారు చాలా మంది. రాజశేఖర రెడ్డి దగ్గర పోయి తొడలు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ టీఆర్ఎస్ లోకి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేలు అయినారు, మళ్ళీ పెద్ద పెద్ద పొజిషన్ లో పోయి ఉన్నారు. మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి తెలంగాణ అన్నాము, ఇప్పటివరకు తెలంగాణ అంటున్నాం, సచ్చిదా కూడా అదే ఉంటున్నాం. ఖాళీ తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు, తెలంగాణ జనాలు ఛాతి తనాయించుకొని తిరిగేటువంటి స్థాయికి పోవాలని అప్పటి నుంచి కొట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా నాన్ అన్కాంప్రమైజింగ్ గా కొట్లాడేటోళ్ళు దాంట్లో ఆ జాబితాలలో ఉన్నాం. అట్లా మేము వీళ్ళక 2018 తర్వాతనే కొట్లాడారంటే ఎవరా చెప్పింది అన్నమాట, పిచ్చి మాట. 2018 తర్వాత అందరు మౌనంగా ఉన్నారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినాక మేనే మాట్లాడినా? అసలు అట్లా కాదు, నేను ఏంటంటే మేము ఎన్నడూ మౌనంగా ఉన్నాం మా బోటోలో అంటున్నా. మీరు అందరు పోయి ఆయనతో చెట్టపట్టలు ఆసుకుంటే చెమ్మచెక్క ఆడుకుంటే తిరగలే, దస్తి బీసీ పెట్టుకుంటే తిరగలేదా? అసలు కొట్లాడిందే మేము కదా. ఎవరు చెప్పండి ఎక్కడ ఏ వేదిక మీద ఎక్కడన్నా అది అయిన తర్వాత కల్ప తెలంగాణ రాకముందు అదే పని చేసినాం, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే పని చేసినాం కదా. అయితే ఇప్పుడు ఈ క్యూ న్యూస్ వాళ్ళన్న విషయంలో అయితే ఒకటి అదృష్టం ఏంటంటే ఆయనది కూడా కరోనా వచ్చింది జియో ఫ్రీగా ఇచ్చిర్రు, ఆ పర్టికులర్ టైంలో ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టిండు, మాట్లాడిన వాళ్ళందరూ కూడా
మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆయనకు పంపేది, ఆయనకు తొలివేలు కానీ రెండు ఛానళ్ళు ఇంకా మిగతాయి కూడా ఉండే. అట్లా మార్నింగ్ న్యూస్ మొదలు పెట్టి మా చదివిండు, న్యూస్ బాగానే వచ్చేది. దాని వల్లనే నేను అనుకుంటుండే ఇప్పుడు నా వల్లనే వచ్చింది అనుకుంటే అనుకుని చెప్తున్నాడు బయటకు అట్లా. అందుకని ఒకసారి మీకు లేదా ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఎక్కడెక్కడ ఏ ఏ దాంట్లలో ఎక్కడెక్కడ ఏ ఏ ఏ ప్లాట్ఫామ్ ఇందన్న. ఈ తర్వాత వచ్చి వీళ్ళందరూ ఏంటంటే కేసీఆర్ మీద తిరగబడ్డది వీళ్ళే అనే లెక్కలు అంటున్నారు. ఇట్లా కాదు, అందుకే నన్ను ఉదాహరణ చేసినందుకే చెప్తున్నాను నేను. ఇప్పుడు కాదు, ఆయన ఆయన అధికారం